దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రీతిగానే ఆహ్వానించిన పాస్టర్ ఆశీర్వాదం గారికి కూడా దేవుని నామంలో పాస్టర్ గారికి మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. లూకా రాసిన సువార్త మొదటి అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. లూకా రాసిన శుభవార్త 5, 6, 7 వచనాలు మొదటి అధ్యాయంలో నుండి మనం చదువుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను, న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల దేవ, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడమని, నాయన మీ యొక్క ఆత్మకార్యం మా జీవితాల్లో జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచి ఉన్నాం తండ్రి, ఆమేన్. నూతన నిబంధనలో మొదటి శతాబ్దంలో యేసుప్రభువారు ఈ భూమి మీదకి రాకమునుపు దాదాపుగా మలాకీ ప్రవక్త తర్వాత ఏ ప్రవక్త కూడా భూమి మీదకి రాలేదు. 400 సంవత్సరాల కాలాన్ని చీకటి కాలము, ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని అంటారు. ప్రభు ఏ ప్రవక్తని కూడా భూమి మీదకి పంపించలేదు. అయితే ఇక్కడ రాయబడిన ఒక కుటుంబం గురించి, ప్రత్యేకంగా దైవభక్తి కలిగిన ఒక స్త్రీ గురించి ఈ సాయంకాల సమయంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆమె పేరు ఎలిజబెత్ పేరు చాలా మంది పెట్టుకుంటా ఉంటారు. ఒక్క అమెరికాలోనే 20వ శతాబ్దంలో చూస్తే 2 మిలియన్ పీపుల్ కి ఆ పేరు ఉందట. అంటే అంత ఫేవరెట్ నేమ్ అనమాట. ఈవెన్ ప్రస్తుతం పరిపాలిస్తున్న ద సావరిన్ ఆఫ్ బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 ఆల్సో బేరింగ్ దట్ నేమ్, అండ్ షీ టు వాజ్ ఎ గాడ్లీ లేడీ. ఎలిజబెత్ గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాము. నూతన నిబంధనలో, పాత నిబంధనలో కూడా, బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో చాలా మంది స్త్రీల గురించి రాయబడింది. భక్తి కలిగిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. అయితే ఆయా స్త్రీలలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోపం చూడడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటది అన్నమాట. కానీ ఎలిజబెత్ జీవితానికి వచ్చేసరికి మనకు అలాంటి మచ్చ కళంకం ఎక్కడా కూడా ఎలిజబెత్ జీవితంలో కనిపించదు. ఒక లోటు కనిపిస్తుంది, కానీ వ్యక్తిగత జీవితంలో, ఆమె యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు అలాంటిది ఏది కూడా కనిపించదు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎలిజబెత్ గురించిన విషయాలు మనము చదవకముందు 5వ వచనంలో ఉన్న ఒక మాట ఏంటంటే, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో. హేరోదు దినాలు అంటే దేర్ ఇస్ అన్ ఇంట్రొడక్షన్ ఫర్ దాట్. ఎందుకంటే హేరోదు దినాలు చాలా భయంకరమైన దినాలు అన్నమాట. హేరోదు దినాలు అంటే దే ఆర్ ద డార్క్ డేస్ అని అర్థం, చీకటి దినాలు అని అర్థం. ఎందుకంటే హేరోదు ఎంత క్రూరుడో, ఎంత వికెట్ పర్సనో చరిత్ర చాలా స్పష్టంగా చెప్తా ఉంటది. ఇక్కడ మనం గమనించినప్పుడు హేరోదు దినాలలో అంటే చాలా భయంకరంగా ఉన్న దినాలలో, చీకటి దినాలలో, పాపం విస్తరించి ఉన్న దినాలలో ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబం ఎవరు అన్న మాట మనం చూస్తే, అబీయా తరగతిలో నున్న జకరియా అని ఒక యాజకుడుండెను. అబీయా తరగతి అంటే ఎవరు ఈ అబీయా అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము, నిర్గమాకాండం నుంచి మనము 6వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. ఆరవ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాం. నిర్గమాకాండం 6వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను. అక్కడ అహరోను కుమారుడైన అహరోను
అమ్మీరాధాకు కుమార్తె అయిన నయస్సోను సహోదరి అయిన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజర్ను ఈతమారును కనెను. ఈ అబీహు అన్నమాట, అబీహు అన్న పేరును మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అలాగే మనము మరొక రిఫరెన్స్ కూడా మనం చూస్తే మొదటి దినవృత్తాంతాలలో మొదటి దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 9వ వచనం, 24వ అధ్యాయం 9వ వచనంలో కూడా మరొక వచనం మనం చదువుకుందాం. ఇక్కడ 24వ అధ్యాయం 9వ వచనంలో 5వది మల్కియాకు, 6వది మియామీనుకు, 7వది హక్కోజినకు, 8వది అబియాకు. అనగా ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి వచనంలో చూస్తే 24వ అధ్యాయం మొదటి వచనంలో అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. సో దావీదు మందిరంలో సేవ చేయడానికి ఏ యాజకులను మనం చూద్దాం, ఏ యాజకులను నియమించాలి, లేకపోతే ఎవరి తరగతిని ప్రభువు కోరుకుంటున్నాడు అని దావీదు అహరోను సంతతి వారికి పనులు అప్పగిస్తా ఉన్న సమయంలో అబీయా తరగతికి ఇక్కడ చీటీ వచ్చినట్టుగా మనం చూస్తాం. చాలా మందికి ఆ చీటీలో పేరు వచ్చింది, 8వది అబీయా అనే పేరు మనం ఇక్కడ 9వ వచనంలో చూస్తాం. అంటే అహరోను సంతతిలో నుంచి ఈతామారు, అబీహు వీరు వచ్చారు. ఆ అబీహు యొక్క సంతతిలో నుంచి అబీయా వచ్చాడు. అబీయా సంతతి నుంచి జకర్యా రావడం మనం చూస్తాం. ఎలిజబెత్ గురించి ఉన్న మాట ఏంటంటే అతని భార్య, నేను మరలా లోకసువార్తకు వచ్చాను, మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ప్రధాన యాజకుడైన, మొట్టమొదటి ప్రధాన యాజకుడైన అహరోను కుమార్తెగా ఎలిజబెత్ ని మనం చూస్తున్నాము. యాజకుని యొక్క కుమార్తె, యాజకుని యొక్క భార్య అన్న విషయాన్ని కూడా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆమె పేరు ఎలిజబెత్. ఆమె పేరు ఎలిజబెత్. ఇక్కడ ఈ యాజకులుగా ఉన్న ఈ దంపతుల గురించిన కొన్ని విషయాలు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డాయి. అంటే చదువుతా ఉంటే నిజంగా ఇలా ఉంటారా, ఇలా ఉండగలుగుతారా మనుషులు అని అనిపిస్తుంది అన్నమాట. ముఖ్యంగా ధర్మశాస్త్రం వారికి డైరెక్ట్ గా చెప్పబట్టలేదు. మనం ఈ రీతిగా బైబిల్ పట్టుకున్నట్టుగా వాళ్ళు ధర్మశాస్త్రం చదివే దినాలు కాదవి. ప్రవక్త లేడు, వాక్కు యెహోవా వాక్కు ప్రత్యక్షం కాని దినాలు, ఒక కఠినమైన హేరోదు పరిపాలిస్తా ఉన్న దినాలు. ఇలాంటి దినాలలో ఈ వృద్ధ దంపతులు ఇద్దరు, దే ఆర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అని రాయబడి ఉంది. ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా ఏ రీతిగా ఉన్నారు అన్న విషయాన్ని మనం ఒకసారి చదివితే ఒకసారి చూద్దాం. 6వ వచనాన్ని మనం చదువుదాం. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను, ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్, రిమెంబర్ దాట్. అండ్ దెన్ రెండవది ఏంటంటే న్యాయ విధులు చెప్పునను. అంటే అక్కడ లీగల్ గా ఏ నియమాలు ఉన్నాయో ధర్మశాస్త్ర ప్రకారంగా, ముఖ్యంగా ఆ న్యాయ విధులన్నిటి ప్రకారంగాను. ఇంకొక మాట ఏంటంటే, మూడవ మాట, నిరపరాధులుగా, దేవర్ బ్లేమ్లెస్. అండ్ దెన్ నడుచుకొనుచు, నడుచుకోవడం అంటే జీవించుచు, దేవుని దృష్టికి నీతిమంతులయ్యండిరి. ద రైట్యస్ బిఫోర్ గాడ్, నాట్ జస్ట్ బిఫోర్ పీపుల్. ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు యాక్ట్ ఆర్ లివ్ రైట్యస్లీ బిఫోర్ పీపుల్, బట్ దిస్ కపుల్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ద రైట్యస్ బిఫోర్ ద లార్డ్, ద రైట్యస్ బిఫోర్ ద లార్డ్. అసలు ఈ మాటలు ఆ దినాలలో ఎవరికైనా రాయబడ్డవనేది గొప్ప ఆశ్చర్యం అన్నమాట. ఎందుకంటే అలాగే ఎవరూ లేరు. ఈ మాటలు మనం చదువుతా ఉంటే నాకు పాత నిబంధనలో యోబు గుర్తొస్తాయి. యోబుని నువ్వు చూసావా, అలాంటి నీతిమంతుడు భూమి మీద మరెవరూ లేరంటాడు ప్రభు. అంటే ప్రభు దగ్గర నుంచి ఒక అప్రిషియేషన్ లేకపోతే కమెండేషన్, ఏమంటాం దానిని, అంటే దేవుడు ఒక సంతోషంగా, అంటే గాడ్ ఈస్ కాన్ఫిడెంట్ ఆన్ దట్ కపుల్ అన్నమాట. ఆ వారి విషయంలో దేవుడు నిర్భయంగా, నిశ్చయంగా సాతాను ముందు యోగు గురించి ఆయన ఒక ఛాలెంజ్ లాగా మాట్లాడాడు. నువ్వు నా సేవకుడైన, నీతిమంతుడైన యోగుని చూసావా, అట్లా మాట్లాడాడు దేవుడు. అలాగా ఇక్కడ లోక నూతన నిబంధనలో ఈ ఇద్దరు గురించే ఇలా రాయబడింది. ఈ ఇద్దరు గురించి ఇంత స్పష్టంగా అన్నమాట. వాళ్ళిద్దరిని చూసావా, వాళ్ళిద్దరు ఎవరంటే చక్కని కుటుంబ నేపథ్యం కలిగిన వారు. వారి యాజకుల యొక్క కుటుంబంలో నుంచి వచ్చారు.
వారి యాజకుల యొక్క కుటుంబంలో నుంచి వచ్చారు కాబట్టి వారికి దేవాలయం తెలుసు, వారికి బలులు తెలుసు, వారికి అర్పణలు తెలుసు, వారికి వారికి ప్రాయశ్చిత్తార్థ దినం తెలుసు, వారికి దేవుణ్ణి ఏ విధంగా నైవేద్యం పెట్టాలో తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రం కూడా తెలుసు. ఎందుకంటే మొదటి మాట మనం గమనించినట్లయితే అక్కడ ఏమనుందంటే ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్, ఆజ్ఞల చొప్పునను అన్న మాట ఎలిజబెత్ గురించి మనకి ఏం తెలియజేస్తుందంటే ఇట్స్ వెరీ సింపుల్, షీ నోస్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. వాట్ డస్ ఇట్ మీన్? షీ నోస్ ద స్క్రిప్చర్, షీ నోస్ గాడ్స్ వర్డ్, షీ నోస్ బైబిల్. దేవుని యొక్క వాక్యం తెలుసండి. యూట్యూబ్ లో ఎక్కడెక్కడ ఏ వంటలు ఉన్నాయో మనకు తెలుసు, లేకపోతే ఎక్కడెక్కడ ఏ షాప్స్ లో ఏది మనకు తక్కువ వస్తుందో తెలుసు, ఏది డిస్కౌంట్ కి ఇస్తారో తెలుసు, లేకపోయినట్లయితే ఏ మార్కెట్ లో ఏ వస్తువులు తక్కువ ధరకు వస్తున్నాయో కొన్ని తెలుస్తాయి మనకి స్త్రీలకి చాలా సార్లు. కాకపోతే ఎలిజబెత్ గురించి రాయబడిన మాట ఏంటంటే షీ వాక్డ్ అకార్డింగ్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్, ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. అంటే ఏ ఒక్క విషయంలో, ఈ ఒక్క ఆజ్ఞలో వాళ్ళు తప్పిపోయారు కానీ మిగిలినంత వారు బాగానే ఉన్నారు అని చెప్పే స్త్రీ మాత్రం ఆవిడ కాదనమాట. షీ వాక్డ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అమ్మ మన జీవితాల్లో వాక్యం తెలుసా? బైబిల్ చదువుతా ఉన్నారా? లేఖనాలకు సమయం ఉందా మన జీవితాల్లో? డూ యు నో ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్? దేవుని యొక్క ఆజ్ఞలు ఏమి రాయబడ్డాయో తెలుసా? మరి దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు కదా. దేవుని యొక్క వాక్యం తెలియకుండానే దేవుని యొక్క పరిచర్య మనం చేయలేం కదా. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడుచుకోకుండా కూడా దేవుని పరిచర్య మనం చేయలేము. ఎలిజబెత్ మొట్టమొదటగా మనతో మాట్లాడే విషయం ఏంటంటే నో గాడ్స్ వర్డ్, నో ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోండి, దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడిందో చూడండి. నాకు వాక్యం తెలియకపోతే ప్రభు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో తెలియదు, ప్రభు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో తెలియకపోతే అలా బ్రతకడం చేత కాదు. నీ వాక్యం నా పాదములకు దీపమంటే నాకు కళ్ళుంటాయి కానీ రాత్రి కాలంలో నా కళ్ళు కనపడవు. ఎందుకు? ఐ నీడ్ లైట్. నా పాదాలకు ఒకవేళ లైట్ లేకపోయినట్లయితే నా అడుగులు సరిగ్గా పడవు. ఐ విల్ నాట్ బి స్టేబుల్ ఇన్ మై లైఫ్. అలాగే దేవుని యొక్క వాక్యం నాకు తెలియకపోతే నేను నా జీవితంలో సరి అయిన విధానంలో నడుచుకోలేను. పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, మీకు దర్శనం చెప్తారంట, పలానా పాస్టర్ గారికి నీ గురించి కల వచ్చింది దర్శనం చెప్తారంట, అక్కడిక్కడికి పరిగెట్టడం అనేది ఈజీ మార్గాలమ్మ, సులభమైన మార్గాలు. కూర్చోవాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రతి ఉదయమున ఆయన నాకు వినబుద్ధి పుట్టించుచున్నాడు, ఉదయాన్న ఆ వాక్యాహారం నాకు కావాలి. దావీదుకి చక్కని ఆహారం వండి పెట్టి రాయ్యా దావీదు భోంచేద్దుగానంటే దావీదు అంటాడు ఈ ఒక్క వచనం చదివస్తాను, ఈ ఒక్క మాట చదివి అప్పుడు భోంచేస్తానులే అంటాడు. అందుకనే ఆయన ఏమంటాడంటే రాత్రి జాములందు నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తే క్రొవ్వు మెదడు తినిన దానికంటే బాగుంది అంటాడు అనమాట. అలాగా తేనె కంటే మధురం అంటాడు. అయ్యా బెస్ట్ స్వీట్ ఇక్కడ ఉంది, డేవిడ్ ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ దిస్ స్వీట్ అంటే నో, లెట్ మీ రీడ్ దిస్ చాప్టర్, లెట్ మీ ఫినిష్ మై రీడింగ్, లెట్ మీ హ్యావ్ మై క్వైట్ టైం, నేను దేవుని యొక్క వాక్యాన్ని చదివస్తానంటాడు. ఎలిజబెత్ జకరియా కూడా అలాంటి వారే. వారికి దేవుని యొక్క వాక్యానికి వారి జీవితాల్లో ప్రాధాన్యతనిచ్చారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు విత్ స్టాండ్ ఈవెన్ దో దేర్ వాజ్ హెరోద్. హెరోద్ పరిపాలిస్తున్నప్పటికీ కూడా, రోమ ప్రభుత్వం రాజ్యం చేస్తున్నప్పటికీ కూడా, 400 సంవత్సరాలు చీకటి కాలం అయినప్పటికీ కూడా ఏంటి వాళ్ళని నిలబెట్టింది, వాట్ ఈస్ దేర్ స్ట్రెంగ్త్ అంటే ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్, ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. నీకు దేవుని వాక్యం తెలుసమ్మా? దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నారా? చదవగలరా దేవుని వాక్యాన్ని? వాక్యం చదివేటప్పుడు ప్రభు మీతో మాట్లాడుతున్నాడా? వెన్ యు నో గాడ్స్ వర్డ్ యు విల్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నీకు అర్థమవుతుంది. రెండో విషయం మనం చూస్తే అక్కడున్న న్యాయ విధులు, ధర్మశాస్త్రమే వారికి చట్టం. ఆ దినాలలో ఉన్న న్యాయ సంబంధమైన పుస్తకం ఏంటంటే ఇట్ ఈస్ ద లా ఆఫ్ ద లార్డ్. అగైన్ గాడ్స్ వర్డే ధర్మశాస్త్రము. న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకున్నారు. వీరికి దేవుని చిత్తం ఏంటో తెలుసు. నేను ఇక్కడ ఒక వాక్యం మీకు చదివి వినిపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుడు మనల్ని అసలు ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు అంటే దిస్ ఈస్ ద రీజన్ ఫర్ అస్, ఫర్ గాడ్ హ్యాస్ చోజన్ అస్. ఎప్పుడు?
జగత్తు పునాది వేయబడక మునిపే మొదటి అధ్యాయం 4-6 వచనాలు కలిపి ఉన్నాయి. అయితే నేను 6 వచనంలో ఉన్న 3వ లైన్ నుంచి చదువుతున్నాను. చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటబ్బా నా జీవితం యొక్క గోల్ ఏంటి అంటే టు బి బ్లేమ్లెస్ బిఫోర్ ద లార్డ్. దేవుని ముందు నిరపరాధిగా ఒక దినం నేను నిలబడాలి, దేవుని ముందు పరిశుద్ధంగా నేను నిలబడాలి. దానికోసం బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఇట్స్ బియాండ్ మై కాంప్రిహెన్షన్. నాకు ఇది అర్థం కాదనమాట. ఏంటి ప్రభు, అసలు భూమి లేనప్పుడు ఆకాశం లేనప్పుడు మాతా ఎవరో ప్రభుకి తెలుసు, ఆశీర్వాదం గారు ఎవరో ప్రభుకి తెలుసు, అర్చన ఎవరో తెలుసు, దీవెన ఎవరో తెలుసు, ప్రభుకి మనం ఎవరమో తెలుసు అనమాట. ఎట్లాగంట, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువు మనలను క్రీస్తులో ఏర్పాటు చేస్తున్నారు. దట్ ఇస్ ద మెయిన్ గోల్ ఆఫ్ అవర్ లైఫ్, దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దేవుని యొక్క వాక్యం తెలియాలి, దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియాలి. వాట్ ఈస్ దట్ పర్పస్ అంటే టు బి బ్లేమ్లెస్, ప్రభు ముందు నిర్దోషులంగా ఒక దినాన్ని మనం నిలబడాలి. ఈ మాటను మనం గుర్తు పెట్టుకుందాం. 3వది అదే వచనంలో ఉన్న మాట ఏంటంటే వారి యొక్క భక్తి, వారి యొక్క జీవిత విధానం మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే ద రైట్యస్ బిఫోర్ గాడ్. దేవుని దృష్టికి నీతిమంతులైనందున, దేవుని దృష్టికి నీతిమంతులైనందున. మత్తయిసువార్త 6:7-7 ప్రభు ఏం మాట్లాడతాడు తెలుసా? మనుషులకు కనపడాలని నీతి క్రియలు చేయకండి. మనుషులకు కనపడాలని అంటే అది పరిసయ్యుల యొక్క జీవిత విధానం అనమాట. వాళ్ళని ఏమంటాడంటే యూఆర్ జస్ట్ హిపోక్రైట్స్ అంటాడు. హిపోక్రైట్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది హిపోక్రైట్స్. హిపో అంటే హిపోక్రైట్ ఇస్ ఎ గ్రీక్ వర్డ్ బేసికల్లీ. దాని మీనింగ్ ఏంటంటే అన్ యాక్టర్, నటించేవాడు అని అనమాట. ఓకే, ఒక మాస్క్ అనమాట. ఒక మాస్క్ వేసుకునేవాడు అంటే నాటకాలు వేసేటప్పుడు, పెద్ద పెద్ద డ్రామాలు వేసేటప్పుడు స్టేజ్ మీద మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళని ఏమనేవారంటే హిపోక్రైట్స్ అనేవారు. అలా చేయకండి. ఎలిజబెత్ జకరియా ఎలా ఉన్నారంటే ఇలా ఉన్నారనమాట. దేవుని దృష్టికి నీతిమంతులు. నీతిమంతులు అంటే ఏంటి? నీతి ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ ఈస్ రైట్చియస్నెస్ అంటే ఇట్ ఈస్ ద రైట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. నాకు నీతి లేదు, నేను పుట్టుకతోనే పాపిని, నా యొక్క క్రియలు పాపంతో కూడినవి, నా స్వభావము పాప స్వభావం. కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయలు ఎలా కాస్తాయో, జామ చెట్టుకు జామకాయలు ఎలా వస్తాయో, మానవుడికి పాపం చేయడం అంత సులభము. నేను కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి లేదా అంజరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అరే నువ్వు నాకు ద్రాక్ష గెలలు రాలేదేంటి ఇక్కడ అని నేను అడగలేను. ఎందుకంటే అంజరపు చెట్టుకు అంజరపు కాయలే వస్తాయి. మానవుడు పాపి, పాపమే చేస్తాడు. మరి నీతి ఎలా వచ్చింది? అబ్రహాము దేవుని నమ్ముకునను, అది అతనికి నీతిగా ఎంచబడను. మనంతట మనకి నీతి రాలేదు, మనం ఎంచబడ్డామంట, డిక్లేర్ చేయబడ్డాం. ఇది ఒక లీగల్ టర్మ్ అనమాట, జస్టిఫికేషన్ అంటారు దానిని. రోమపత్రిక 5:1 కూడా అంటాడు, కాబట్టి విశ్వాస మూలమున మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. నాకున్న నీతల్లా ఏంటంటే నా క్రియలు కాదు, నాకున్న నీతల్లా ఏంటంటే నేను దేవుని గురించి వాక్యం చెప్పడం కాదు, నాకున్న నీతి నా ప్రార్థనా జీవితం కూడా కాదు. నాకున్న నీతి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడ్డాన్ని బట్టి నేను నీతిమంతురాలుగా, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. సో దట్ కైండ్ ఆఫ్ రైట్యస్నెస్. మరి అప్పుడు ప్రభు లేడుగా, ఎలిజబెత్ జీవించినప్పుడు మరి ఆవిడ ఎలాగ నీతిమంతురాలుగా తీర్చబడిందంటే ఇట్ ఈస్ బై ఫెయిత్. ఇట్ ఈస్ బై ఫెయిత్. సిలువకు అవతల ఉన్నవారు, పాప నిబంధనలో ఉన్నవారు కానీ, సిలువకు యువతల ఉన్న మనం కానీ నీతిమంతులుగా తీర్చబడ్డాం అంటే ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ న్యూ టెస్ట్మెంట్ పీపుల్, ఫర్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్ అండ్ ఫర్ న్యూ టెస్ట్మెంట్ పీపుల్ ఆల్సో. ఇట్ ఈస్ బై ఫెయిత్, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరొక విషయాన్ని మనం ఎలిజబెత్ గురించి చదివితే 7వ వచనంలో ఏమనుందంటే, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి. చాలా బాధగా అనిపిస్తుంది ఆ వచనం చదివినప్పుడు. అరే వీరు నిరపరాధులు, వీరు నీతిమంతులు, వీళ్ళకి పిల్లలు లేకపోవడం. ఆ దినాలలో యోధా స్త్రీలలో ఒకవేళ పిల్లలు కానీ లేకపోయినట్లయితే, అది ఈ దినాల్లో కూడా అంతే కదా, స్త్రీకి గర్భం ధరించడం, తల్లిగా ఉండడం అనేది ఒక ఆశీర్వాదం. ఒకవేళ అలా లేకపోతే ఆ దినాలలో ఎంతో అవమానం అనమాట, హ్యూమిలియేషన్ అనమాట అది.
సో ఇంత చక్కగా ఉండి కూడా వారు ఆ లోటును కలిగి ఉన్నారు. కానీ ఒకటి ఎలిజబెత్ నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఎంత భక్తిగా ఉన్నానే, నాకు దేవుడు పెట్టనివ్వలేదు కదా అని ఒకలాంటి బిట్టర్నెస్, చేదు తన ప్రభు వైపు పెంచుకోవడం కానీ, దేవుణ్ణి ప్రశ్నించడం కానీ, దేవుణ్ణి నిందించడం కానీ, దేవునితో మాట్లాడడం మానేయడం కానీ ఆమె చేయలేదు. అలాగే అబ్రహాంకి షారాకి అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. జకరియాకి ఎలిజబెత్కి అలాంటి వాగ్దానాలు ఏమీ లేవు. అలాంటి వాగ్దానాలు వాగ్దానం పొంది కూడా షారా కంగారు పడి హాగర్నిచ్చింది అబ్రహాంకి. ఎల్లయ్యా హాగరు నీ వివాహం చేసుకో, హాగర్ ద్వారా ఒకవేళ దేవుడు నీకు బిడ్డనిస్తాడేమో అంది. అలాంటి వాగ్దానం ఎలిజబెత్కి ఏమీ లేదు. బట్ దే హావ్ బీన్ ప్రేయింగ్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మనకి తర్వాత చూస్తే జకరియాతో దేవదత్త ప్రత్యక్షమై ఆ మాట అంటదన్నమాట, నీ ప్రార్థన వినబడినది. బ్యూటిఫుల్ వర్డ్, ఓకే. గాడ్ హర్డ్ యువర్ ప్రేయర్స్. వారు ఎంతకాలం ప్రార్థన చేశారంటే, బహుకాలము గడిచిన వృద్ధులైరి అన్న మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. బహుకాలము గడిచిన వృద్ధులైరంటే, వాళ్ళు ఎంతకాలం అండి చక్కగా బ్లేమ్లెస్ గా నిరపరాధులుగా ఇద్దరు కలిసి జీవిస్తూ పరిచర్య చేస్తూ నిరపరాధులుగా ప్రభు దగ్గర నడుచుకుంటా ఉన్నారు బిడ్డలు లేకపోయినా. ఒక విషయం మనం అర్థం చేసుకుందాం, ఏ స్త్రీకైనా గొడ్రాలుగా ఉంటే నిందించొద్దు. దయచేసి అంత మాట్లాడే ఆవిడ గురించి, పిల్లలు లేరమ్మా ఆమెకి పిల్లలు లేరు అట్లా ఇట్లా మాట్లాడద్దు. ఎందుకంటే గొడ్రాలైన వాళ్ళు కూడా నీతిమంతులే, పిల్లలు లేని వారు కూడా నిరపరాధులే, పిల్లలు లేని వారు కూడా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొని దైవభక్తి గల స్త్రీలే. సో వి షుడ్ నెవర్ నెవర్ బ్లేమ్ బికాస్ ఆఫ్ దేర్ సిచ్యువేషన్ ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్. ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్ అంటే స్పెషల్లీ బిడ్డలు లేనప్పుడు వారిని అలాగ అనడానికి వీల్లేదు. జకరియా గురించి నేను ఎక్కువ చెప్పను, మనకు ఆ విషయం తెలుసు. దేవదత్త రావడం, జకరియాకు ప్రత్యక్షం అవడం, జకరియా అనుమానించడం, ఆ తర్వాత యోహాను అనే పేరు పెట్టాలని చెప్పడం, యోహాను చాలా ప్రత్యేకమైన బిడ్డ అన్న విషయాన్ని కూడా, దేవుడు ఒక ప్రత్యేకమైన స్పెషల్ చైల్డ్ అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. యోహాను గురించి మనం చదువుతా ఉన్నప్పుడు యోహాను గురించి రాయబడిన మాటల్లో 14వ వచనం చదువుతున్నాను. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై, ఎవ్వరి గురించి కూడా భూమి మీద జన్మించిన కుటుంబాలలో ఏ వ్యక్తి గురించి కూడా ఇలా రాయబడలేదు. అంటే గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డం అనేది, అంటే వెన్ దేర్ వాజ్ నో ఫార్మ్ ఫర్ దట్ ఎంబ్రియో, ఓకే, ఆ పిండానికి ఇంకా రూపం రాక మునిపే హి వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంట. ఓకే, అంత పవర్ఫుల్ పర్సన్ అనమాట. యేసుప్రభు అంటారు ఒకసారి యోహాను గురించి, అతడు మండుచు ప్రకాశించు చిన్న దీపమై ఉండెను. చాలా మంచి పదం, ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్ అనమాట. సో మనం అలాంటి బిడ్డను ఇస్తున్నానని జకరియాకు ప్రామిస్ చేస్తే, జకరియా కొంత అనుమానం ఎక్స్ప్రెస్ చేసేసరికి దేవదూత ఏమంటాడు, నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కాబట్టి కొడుకు పుట్టే వరకు కూడా నీకు మాట రాదు, నువ్వు మోగవాడవై ఉంటావు అని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు, ఆ యాజక ధర్మం కొన్ని దినాలు నిర్వహించాలి అక్కడ, ఆ నిర్వహించాకే వెళ్ళాడు. కంగారు పడిపోయి ఏదో శుభవార్త త్వరగా భార్యకి చెప్పాలి అలాంటిది లేదు ఆ దినాల్లో. వాళ్ళు చాలా భయంతో సేవించేవారు దేవుని. జకరియా ఇంటికి వెళ్ళాడు ఎలిజబెత్ కి. వాళ్ళిద్దరికి మంచి కమ్యూనికేషన్ అనిపించింది నాకు, ఎందుకంటే మాటలు రాని మోగవాడైపోయి దేవుని చేత అలాగ కొంత చిన్న పనిష్మెంట్ అది, ఓకే, అలాంటి పనిష్మెంట్ ఇచ్చిన టైంలో కూడా వైఫ్ దగ్గరకు వచ్చి నాకు దేవదూత ప్రత్యక్షమైందని ఎక్స్ప్రెస్ చేయగలిగాడు. మాటలు లేని వ్యక్తిని షీఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్, షీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, ఇంకోటి ఏంటి, ఈ బిడ్డ నాజీర్ చేయబడతాడు, ప్రవక్త అవుతాడు, గొప్పవాడు అవుతాడు, ఇవన్నీ కూడా ఎలిజబెత్ కి చెప్పుంటాడు ఖచ్చితంగా. ఆ విషయాన్ని మనం చూస్తాం అక్కడ చూడండి, 24వ వచనం, లోకసువార్త మొదటి అధ్యాయం 24:25 వచనాలు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిన. ప్రభు ఇప్పుడు గుర్తొచ్చానా అట్లాంటి, అది కూడా కాదన్నమాట, ప్రభు ఇప్పటికి నన్ను కరుణించాడు. ఇన్ హిస్ టైమ్ హి మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో ఆయన సమస్తాన్ని కూడా అందంగా చేసేదేవుడు, బ్యూటిఫుల్ గా చేసేదేవుడు. సో ఎలిజబెత్ ఎంత నమ్మిందంటే, వారు బహుకాలం గడిచిన వృద్ధులు అంటే వారికి ఆ గర్భం ధరించే ఆ యొక్క శక్తి బహుశా ఆ స్త్రీకి ఉండదు, కానీ వాక్యం తెలుసు కదా,
శారా గురించి చదువు ఉంటది, రిబ్కా గురించి కూడా తెలుసు ఉంటది, రిబ్కా కొరకు ఇస్సాకు ప్రార్థన చేస్తాడు అది కూడా తెలుసు ఉంటది. కాబట్టి ఇక్కడ ఈమె ఎంతకాలం కూడా ఓపికతో ప్రార్థన చేసుకుంటా వచ్చింది. ఇప్పుడు అంటుంది దేవుడు, హీ హాస్ టేకెన్ హీ హాస్ రిమూవ్డ్ ద రిప్రోచ్ ఇన్ మై లైఫ్. దేర్ విల్ బి ఎ టైమ్ ఇన్ అవర్ లైఫ్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ద రిప్రోచ్. దేవుడు తన సమయంలో ఆయా నిందలను మన జీవితాల నుంచి దేవుడు తొలగిస్తాడు అన్న విషయం ఎలిజబెత్ మనకి టీచ్ చేస్తా ఉంది. చివరిగా మనం చూస్తే ఎలిజబెత్ ఈజ్ ఎ ప్రివిలేజ్డ్ లేడీ. ఎంత ప్రివిలేజ్ అంటే ఈవిడికి దేవదూత వచ్చి వారికి చెప్పడం, మరి ఈమె గర్భవతి అవడం అంతవరకు మనం చూసాం. 5 నెలలు ఆమె ఎవరికంటా పడలేదట, ఎక్సైట్ అయిపోయి వారిని పిలిచి వీళ్ళని పిలిచి ఇదిగో దేవుడు నాకు ఈ కార్యం ఎవరికి చెప్పలేదు. 5 నెలలు చాలా కామ్ గా ఇంట్లోనే ఉంది. మరియకు 6వ నెలలో ఇంకొక మిరాకిల్ ఏంటంటే గబ్రియల్ దేవదూత మరియ దగ్గరకు వచ్చి మరియతో యేసుప్రభు యొక్క జన్మ గురించి చెప్పడం జరిగింది. ఈ విషయం మరియకి ఒక కన్ఫర్మేషన్ ఏంటంటే దేవదూత అమ్మ నీ బంధువురాలు ఉంది కదా ఎలిజబెత్ ఆవిడ దగ్గరికి వెళ్ళు, ఆవిడ జీవితంలో కూడా ఇలాంటి కార్యమే జరిగింది. సో మరియ లేచి వెళ్ళింది. చూడండి 1 అధ్యాయం 39వ వచనం. ఆ దినములందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, మేబీ స్మాల్ విలేజ్ అనమాట, విలేజ్ పేరు ఇక్కడ రాయబడలేదు, ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఎలిజబెత్ ని చూసింది. ద వే దే రిసీవింగ్ వన్ అనదర్ లుక్ ఎట్ దిస్. ఓకే 40వ వచనంలో చూస్తే జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ నకు వందనము చేసెను. ఇస్రాయేలులో వారు కలవగానే ఒకరితో ఒకరు షాలోమ్ అని చెప్పుకోవడం, ప్రైజ్ ద లార్డ్ చెప్పుకోవడం, ఎంతో చక్కని గ్రీటింగ్స్ చెప్పుకోవడం అనేది వారికి చాలా చక్కని అలవాటు అనమాట. ఇక్కడ మనం చూస్తే ఆమె ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ కావడ మరియా వందనం చేసిందట. వందనం చేయగానే ద మదర్ అండ్ ద చైల్డ్ ఇన్ హర్ హోమ్, ఎలిజబెత్ అండ్ ద చైల్డ్ ఇన్ హర్ హోమ్ జాన్ ద బ్యాప్టిస్ట్ బోత్ వర్ ఎఫెక్టెడ్ అండ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. సీ ద ప్రివిలేజ్ ఆఫ్ దిస్ లేడీ. ఎలిజబెత్ యొక్క ఆధిక్యతను ఒకసారి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మతో నింపబడిన మొట్టమొదటి స్త్రీగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం నూతన నిబంధనలో. హెరోద్ దినాలు పరిశుద్ధాత్మతో నింపబడి ఆ కుమారుడు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే మరియ గర్భంలోనేమో యేసుప్రభు గారు ఉన్నారు. దట్ విల్ బి అ ఫస్ట్ మంత్. ఓకే చాలా అంటే ఫస్ట్ మంత్ అంటే అంత అలాంటి ఏజ్ అనమాట. ఓకే ఇక్కడ జాన్ ద బాప్టిస్ట్ గర్భంలో ఉన్న 6 నెలల బిడ్డ ప్రభు యొక్క తల్లి తన దగ్గరకు వచ్చింది అంటే ఆ మెస్సయ యొక్క అరైవల్ ని దేవుణ్ణి వాడు ఎంత రికగ్నైజ్ చేశారో ఒకసారి ఆలోచించండి. అంటే జాన్ ద బాప్టిస్ట్ లైఫ్ అంతా కూడా హీ యూస్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎలాగా ఆయన అంటాడు ఒకసారి, పెండ్లి కుమారుని స్వరం విని సంతోషించేవాడినే నేను అంటాడు అనమాట. ఎప్పటి నుంచి సంతోషిస్తున్నాడంటే అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి, అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి. ఇక్కడ మరొక విషయాన్ని కూడా నేను చెప్తాను, అందుకే వీఆర్ అగెయిన్స్ట్ అబార్షన్స్. ఎందుకు? గర్భఫలం దేవుడిచ్చే బహుమానము. గర్భంలో ఉన్న శిశువుకి దేవుడెవరో ప్రభువెవరో 6 నెలల నుంచి అర్థం అవుతుందని సైక్రటిస్ట్స్ కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే అప్పటి నుంచి దేవుని మాట వినడం, దేవుడు ఆ యొక్క కాన్షియస్నెస్ అనేది మానవునికి ఉందన్నమాట. ఇక్కడ ఈయన చాలా ప్రత్యేకమైన చైల్డ్ కూడా కాబట్టి, బికాస్ హీ వాజ్ ఎ స్పెషల్ చైల్డ్ హీ కుడ్ రికగ్నైజ్ ద మేరీస్ వాయిస్ ద లార్డ్స్ మదర్. అక్కడ ఆ మాట ఈమె అంటది చూడండి 42వ వచనంలో 43వ వచనంలో, స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడను, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట. మరియు వచ్చింది గాని మరియు వచ్చి వందనమే చెప్పింది సుమ, మీరు గమనించాలి. ఇక్కడ జస్ట్ గ్రీట్ చేసేసరికి ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, అంటే నాకు గాబ్రియల్ దూత ప్రత్యక్షం అయింది, మెస్సయ్య నా గర్భంలో పుడుతున్నాడంట, యేసుక్రీస్తు ప్రభు వారు నా గర్భంలో జన్మించబోతున్నాడు, ఈ మాటలు ఏమి కూడా మరియ ఇంకా చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వల్ల అన్ని ఎలిజబెత్ కు తెలిసిపోయి ప్రత్యక్షపరచబడ్డాయి. ఏమంటుంది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఏంటి, ఇంత ప్రివిలేజ్ ఏంటి నాకు, ఇంత ఆశీర్వాదం ఏంటి నాకు. నూతన నిబంధనలో మొట్టమొదటిగా యేసు ప్రభు విషయంలో ఒప్పుకొన్నది, ప్రవచించింది, మాట్లాడింది ఎవరంటే ఎలిజబెత్. ఇట్ ఈస్ ఎలిజబెత్ హూ కన్ఫెస్డ్ అబౌట్ మెస్సయ్య బిఫోర్ పీటర్.
మనం అనుకుంటాం కదా పేతురు ఫస్ట్ దేవుని కుమారుడైన క్రీస్తు అని యేసు ప్రభువుని గుర్తించాడని నో 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 ఇట్స్ నాట్ పీటర్ ఆఫ్ కోర్స్ పీటర్స్ కన్ఫెషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్ లైక్ అంటే అది కూడా ఒక ఆధిక్యతే కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు రాబోతా ఉన్నాడు నీ గర్భంలో ఉన్నాడు సుమయోను అన్న ప్రవక్తని కూడా 8వ దినాన ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు చెప్తారు కానీ ఇక్కడ సుమయోను కంటే అన్న ప్రవక్తని కంటే కూడా దేవదూతలు పుట్టాక ప్రవచించడం అంటే పాటల పాడడం కూడా మనం చూస్తాం గొల్లలు జ్ఞానులు వీరందరికంటే ముందు గర్భంలో ఉన్నప్పుడే నా ప్రభువు అనే మాట ఎలిజబెత్ చెప్పింది ఎలిజబెత్ కూడా స్త్రీలలో ఆశీర్వదింపబడిందే ఎందుకంటే ప్రభు అని అంటారు స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాన్ కంటే గొప్పవాడు ఎవరూ లేరట ఎవ్వరూ లేరు అంటే ఆ స్త్రీ అంత గొప్పది ఎందుకు ఇప్పుడు ఎవరైనా పెద్ద ప్రసంగికులు వస్తే వారిని పరిచయం చేయడానికి కూడా పెద్దవాళ్లే వస్తారు అలాగా యేసు ప్రభు వారిని ఇంట్రడ్యూస్ చేయడానికి జాన్ ద బాప్టిస్ట్ వచ్చాడు అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దము మండుచు ప్రకాశించుచున్న దీపము అలాంటి ప్రవక్త అయిన కుమారునికి ఆమె తల్లి అయినది దేవుడు ఎలిజబెత్ లాంటి గాడ్లీ లైఫ్ ని ఎలిజబెత్ లాంటి గాడ్లీ లైఫ్ ని ఎన్నో జరుగుంటాయి కానీ ఇప్పటికైనా ఇప్పటి నుంచి అయినా ప్రభు దృష్టికి సకలమైన ఆజ్ఞలను పాటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క ఆజ్ఞల్లో ఏమి రాయబడిందో దాన్ని అర్థం చేసుకుంటూ న్యాయ విధులు చెప్పడం దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకుంటూ నిరపరాధులుగా ఉంటూ అది దట్ ఇస్ ద మెయిన్ గోల్ దట్ ఇస్ ద కంప్లీట్ గోల్ ఆఫ్ ఎనీ బిలీవర్స్ లైఫ్ టు బి బ్లేమ్లెస్ బిఫోర్ ద లార్డ్ అలా నడుచుకుంటూ ఏ లోటున్నా సరే ఆ లోటును బట్టి దేవునికి దూరం అయిపోకుండా దేవుని నిందించకుండా ఆయన సమయంలో ఆయన సమస్తాన్ని చక్కగా చేస్తాడని ఎలిజబెత్ జకరియా లాగా చక్కగా దేవుని అని నిరీక్షిస్తూ ఒక ఆశీర్వదింపబడిన ఆధిక్యత కలిగిన స్థితిలోనికి ఎలిజబెత్ వెళ్ళినట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక దేవుడి వాక్య సందేశాన్ని 30వ దంతులుగా 60వ దంతులుగా 100వ దంతులుగా మన జీవితాల్లో ఫలింపచేయనుగాక ఆమెన్.